हाय फ्रेंड्स वेलकम टू माय चैनल रेसिपी कोनगंटी कूर शनगल तो वड़ चेसुकोवडम एट्लनो चूद्दाम। इवी वैट शनगलु अदे काबूली चना अंटारु कदा अवे अन्नमाट। इवी 8 नुंडि 10 गंटल वरकु नानबेट्टाल। नानबेट्टिन तर्वात नीळ्ळनि वंपेसि गालि पोकुंडा गट्टिगा मूत पेट्टि पेडिते मनकु तेल्लारे वरकु इट्ला मोलकलु वस्तायि अन्नमाट। इट्ला मोलकलु वच्चिन वाटिनि मनं इप्पुडु ग्रैंड चेसुकुंदामु। అది ఇటు పేస్ట్ కాకుండా అటు దొడ్డు బొడ్డు కాకుండా కొంచెం కచ్చపచ్చ దంచుకోవాలి। అంతా బౌల్ వేసుకోవాల। వేసుకొని ఇప్పుడు ఇలా కొంచెం కారం పసుపు కొంచెం జీలకర్ర అల్లం మిరపకాయ పేస్ట్ ఉప్పు సన్నగా కొట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇక్కడ మెయిన్ మనకి ఇది పొనగంటి కూర అన్నమాట। ఈ పొనగంటి కూరని కూడా మంచిగా కడిగి సన్నగా కోసి వేసుకోవాల। ఇప్పుడు ఇంకా కొంచెం కొత్తిమీర అన్నమాట సన్నగా కోసేసుకోవాలి అది కూడా। తర్వాత కొంచెం కరివేపాకు ఒక రెబ్బ కరివేపాకు ఇట్లా తీసేసుకొని దాని కూడా సన్నగా కోసేసుకొని అల్లేసుకోవాలి। వేసుకున్న తర్వాత ప్రీ మొత్తం మంచిగా కలుపుకోవాలి। ఈ ఆకు ఉప్పు కారం అన్నీ కలిసేట్టు కలుపుకున్నాక ఇక్కడ నేను 2 టీ స్పూన్ల బియ్యపిండి వేస్తున్నా। బియ్యపిండి వేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ వస్తుందన్నమాట। తింటుండే కరకరలాడుతుంది బాగుంటుంది। అది బియ్యపిండి వేసేసి బాగా కలిపి మనకి ఇట్లా ముద్ద వస్తుందా లేదా చూసుకోవాలి। ఇక్కడ ఇది ముద్ద వస్తుంది। ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేద్దాం। పక్కన పెట్టేసి పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టేసి అందులో నూనె పోసుకోవాలి। నూనె పోసుకొని ఈ నూనె వేడయ్యేలోపు మనము వడలు ఒత్తుకుందాము। ఇప్పుడు వడలు చేయనికి ఒక సన్న క్లాత్ తీసుకొని అది మంచిగా ఇట్లా క్లాత్ పరుచుకొని ఈ చిన్న చిన్న ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని ఈ క్లాత్ మీద ఒత్తుకోవాలి। ఇక్కడ చూపిస్తున్నట్టు పగిలిపోకుండా ఇరిగిపోకుండా రౌండ్గా మంచిగా చేసుకోవాలి। ఇట్లనే అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనకు నూనె కాగిందో లేదో చూసుకుందాము। మనకి ఇక్కడ నూనె కాగిపోయింది। ఇప్పుడు మనము మెల్లగా క్లాత్ పైన వేసేయి ఒక్కొక్కటి తీసుకొని ఇందులో మెల్లగా వేసుకోవాలి లేకపోతే విడిపోతాయి। అట్లా వేసుకొని రెండు వైపులా కాల్చుకొని ఎర్రగా కాల్చుకుంటే కథం మన స్నాక్స్ రెడీ। ఇవి మనము ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తినొచ్చు లేకపోతే మనం పప్పు చేసుకున్నప్పుడు దానికి అంచుగా కూడా తినొచ్చు। చాలా బాగుంటుంది క్రిస్పీగా క్రంచీగా। సో మీరు ఒకసారి ట్రై చేయండి। ఇప్పుడు వీటిని ఇట్లా డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే। అవి డెకరేషన్ చేసి పెట్టేంతవరకు కూడా ఉండవు। వేడివేడిగా తింటుంటే క్రంచీ క్రంచీ క్రిస్పీస్గా తొందరగా అయిపోతాయి। సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్। వీడియో నచ్చితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।